ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ సంబంధించిన పోస్టుల భర్తీ అనేది ఇక ముందుకు సాగేటట్లుగా మనకు కనిపించడం లేదు. ఎందుకంటే తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిఎస్సీ సంబంధించి పోస్టులను భర్తీ చేయడానికి సాంకేతిక సమస్యలు అనేవి మనకు ప్రముఖంగా అడ్డుపడుతున్నాయి. అవి ఏంటంటే, మనకు ఎన్సిటిఈ వ్యతిరేకంగా మనకు ఉపాధ్యాయ కోర్సుల ఉత్తీర్ణ శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, డిఎస్సీ రాసేందుకు కూడా బీఈడి, డిఎడ్, ఎల్పీ, పీఈటి కోర్సుల ఉత్తీర్ణ శాతాన్ని 50 నుంచి 40% కుదించింది. ఓకే, తర్వాత సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా జిల్లాలో కేటాయించిన ఉపాధ్యాయ పోస్టులకు 50% మించి రిజర్వేషన్ అయితే కేటాయించింది. జనవరి 18 తారీఖున మనకు ఉదయం విభాగంలో నిర్వహించిన హెచ్జిటి పేపర్ని అయితే సులభంగా ఇచ్చి, అదే పేపర్లో మనకు యాడ్ స్కోర్ అనేది 4 మార్కులు అయితే కలిపింది. హెచ్జిటి పేపర్ని అయితే 13 రోజుల పాటు 26 సెషన్లలో కూడా కండక్ట్ అని చేయడం, కొన్ని పేపర్లు అనేది ఈజీగా ఇవ్వడం, మరికొన్ని పేపర్లు అనేది కష్టంగా ఇవ్వడం అనేది జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, మనకు ఎవరికైతే ఈజీ పేపర్లు వచ్చాయో వారికే మనకు యాడ్ స్కోర్లు అనేది కలపడం కూడా చాలా పెద్ద వివాదాస్పదం అయితే అయింది. సో ఇటువంటి మనకి ఏంటంటే, ఒకే పరీక్ష సంబంధించి వివిధగా మనకు చాలా ఎక్కువ రోజుల పాటు ఎగ్జామ్స్ అనేక కండక్ట్ చేసినట్లయితే నార్మలైజేషన్ ప్రక్రియ వంటి చేసి అభ్యర్థులకు సమాన న్యాయం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే, అటువంటిది కూడా చేయకుండా సో ఎగ్జామ్ రాశారు, ఆ యొక్క ఫలితాలు కూడా మనకు రిలీజ్ చేశారు, యాడ్ స్కోర్లు కూడా కల్పేశారు. ఫలితాలు చూస్తే ఎవరికైతే హైయెస్ట్ స్కోర్లు వచ్చాయో అవన్నీ కూడా మనకు ఎవరికైతే ఈజీ పేపర్లు వచ్చాయో యాడ్ స్కోర్లు కలపడం జరిగిందో వారే టాపర్స్గా ఉండడం జరిగింది, వారికే పోస్ట్ భర్తీ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మనకు హైకోర్టు కూడా, మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు అండ్ ట్రిబ్యునల్ కోర్టులో కూడా కేసెస్ అనేవి ఫైల్ అయితే అయ్యాయి. సో నానాజీ గారు వారి యొక్క టీం కూడా మనకు చాలా రోజుల నుంచి మనకు పరిచయమే. ఆ యొక్క పోస్టుకు సంబంధించి వారు మొదటి నుంచి కూడా ఫైటింగ్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈ విధంగా కండక్ట్ చేయడంపై కూడా చాలా సీరియస్ అయితే అవడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మనకు ఒక తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 3 నెలల వరకు కూడా ఈ యొక్క సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం అనేది ఖచ్చితంగా తమ యొక్క వాదనని అయితే వినిపించాలని చెప్పి ట్రిబ్యునల్ కోర్టు అనేది ఆదేశం అయితే జారీ చేసింది. ఓకేనా, సో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మనకు సపోర్ట్ అనేది చేశాయి. ఈ యొక్క కోర్టుకు సంబంధించి వివరణలు అనేవి సానుకూలంగా వచ్చే వరకు కూడా ఈ పోస్ట్ అనే భర్తీ అనేది చేయకూడదని చెప్పి రావడం జరిగిందనమాట. 3 నెలలలోపు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క సాంకేతిక సమస్యలపై వివరణ అయితే ఇవ్వాలని చెప్పి అంది. సో ఏ విధంగా ఈ యొక్క పోస్ట్ భర్తీ అనేది ఉంటుంది అనేది మనకు ఇప్పటివరకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనకు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చూపించిన ఈ యొక్క సాంకేతిక సమస్యలు అనేవి వాస్తవమైనవి. ఏపీడిఎస్సీ కండక్ట్ చేసిన విధానమే చాలా పెద్ద తప్పని మనకు అనిపిస్తుంది. కేవలం ఎలక్షన్ ముందు ఒక హైడ్రామా లాగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి పోస్టులను కూడా గందరగోళ పరిస్థితుల నడుమ ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కోర్టులో కూడా మనకి ఏంటంటే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తేలిపోవడం అయితే జరిగింది. అభ్యర్థులు చూపించిన ఈ యొక్క సాంకేతిక సమస్యల ముందు ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు న్యాయవాది కూడా మనకు తేలిపోయారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క 3 నెలల పాటుగా మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇక డిఎస్సీ సంబంధించి భర్తీ అనేది జరిగే అవకాశాలు అయితే లేవు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క కేసెస్ కానీ మనకు క్లియర్ అయినట్లయితే ఖచ్చితంగా పోస్టులు భర్తీ చేయడం అనేది ఉంటుందా లేదా అనేది మనకు తెలియాల్సి అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో డిఎస్సీకి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళట్లేదని చెప్పి ఎవరైతే మనకు అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అతి ముఖ్యమైన అప్డేట్ కనుక డిఎస్సీకి సంబంధించి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.